ग्रेटर हैदराबाद मरोसारी जीएचएमसी वार्ड कार्यालयालु प्रारंभोत्सवं वायदा पड़िंदि। जून 2న वार्ड ఆఫీసులకు రిబ్బన్ కట్ చేస్తామని చెప్పారు అధికారులు పాలక మండలి సభ్యులు। ఇప్పటికే ఒకసారి కార్యక్రమం వాయిదా పడింది, తాజాగా మరోసారి కార్యక్రమం పోస్ట్ పోన్ అయింది। ఈ నెల 16న వార్డ్ ఆఫీసులను స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు అధికారులు। మరోవైపు వార్డుకు 10 మందికి చొప్పున మొత్తం 1500 మందికి ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించింది బల్దియా। రేపు హైటెక్స్ లో జరగనున్న ట్రైనింగ్ కార్యక్రమానికి మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ అటెండ్ కానున్నారు। ग्रेटर हैदराबाद मरोसारी जीएचएमसी वार्ड कार्यालयाल प्रारंभोत्सवं वायदा पड़िंदी। जून 2న वार्ड ఆఫీసులకు రిబ్బన్ కట్ చేస్తామని చెప్పారు అధికారులు పాలక మండలి సభ్యులు। ఇప్పటికే ఒకసారి కార్యక్రమం వాయిదా పడింది, తాజాగా మరోసారి కార్యక్రమం పోస్ట్ పోన్ అయింది। ఈ నెల 16న వార్డ్ ఆఫీసులను స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు అధికారులు। మరోవైపు వార్డుకు 10 మందికి చొప్పున మొత్తం 1500 మందికి ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించింది బల్దియా। రేపు హైటెక్స్ లో జరగనున్న ట్రైనింగ్ కార్యక్రమానికి మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ అటెండ్ కానున్నారు। బల్దియాలో వార్డ్ ఆఫీసుల ప్రారంభ వాయిదాపై మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ లైవ్ లో అందిస్తారు। శ్రవణ్, వార్డ్ ఆఫీసుల ప్రారంభం మరోసారి వాయిదా పడడానికి కారణం ఏంటి? ఎస్ సూర్య, మరోసారి ఇది రెండోసారి వార్డు కార్యాలయాల ప్రారంభోత్సవం రెండోసారి వాయిదా పడింది। మొదటగా అంటే గత నెల కేటీఆర్ ఆదేశించినారు, ఈ నెల జూన్ 2వ తారీఖున రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ప్రజల వద్దకే పాలన అనే కాన్సెప్ట్ తో కొత్త వార్డు కార్యాలయాలు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ భావించింది। కానీ దానికి అనుగుణంగా గ్రౌండ్ లెవెల్లో అధికారులు సిబ్బంది పని చేయకపోవడం, వార్డు కార్యాలయాలు పూర్తి స్థాయిలో గుర్తించడం, వాటిని రెడీ చేయడంలో అధికారులు విఫలం చెందారు। సో ఆ వార్డు కార్యాలయాల ప్రారంభోత్సవం అనేది 2 తారీఖు నుంచి 10వ తారీఖున సుపరిపాలన దినోత్సవంగా జూన్ 10న పిలుస్తారు। సో ఈ జూన్ 10వ తారీఖు నాడు వార్డు కార్యాలయాలు ప్రారంభించాల్సిందే ఖచ్చితంగాని కమిషనర్ దాంతో పాటు ఉన్నతాధికారులు సిబ్బందిని ఆఫీసర్లందరినీ ఆదేశించారు। అయితే రేపు కూడా వార్డు కార్యాలయాలు ప్రారంభోత్సవం వాయిదా పడినట్లు మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు తెలుస్తుంది। ఎందుకు అంటే ఈ వార్డు కార్యాలయాలు కొత్తగా ఏవైతే అందుబాటులోకి రానున్నాయో ఆ వార్డు కార్యాలయాలకి ఇటీవలనే అందులో పనిచేసేటువంటి ఇన్ఛార్జ్లను జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ నియమించినారు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్తో పాటు సూపరింటెండెంట్లను ఇన్ఛార్జ్గా ఇస్తూ వాళ్ళందరికీ కూడా 150 వార్డు కార్యాలయాలకు ఇన్ఛార్జ్గా నియమించారు। కానీ వాళ్ళందరితో కూడా నేను ఒకసారి మీట్ అవుతాను అని కేటీఆర్ ఆల్రెడీ గతంలోనే అధికారులకి చెప్పారు। అయితే రేపు స్టార్ట్ కాబోతుంది, సో ఇవాళ వాళ్ళందరితో కూడా కేటీఆర్ మీట్ అవుతారని మనకున్నటువంటి సమాచారం। ఇవాళ ఉదయం వరకు కూడా జీహెచ్ఎంకి సంబంధించినటువంటి ఆఫీసర్లందరికీ కూడా ఇవాళ మధ్యాహ్నం కేటీఆర్తో ఆఫీసర్లందరిది మీటింగ్ ఉంటుంది, అందరు రెడీగా ఉండాలి అని వాళ్ళందరికీ కూడా సమాచారం అందింది। కానీ కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ బిజీ షెడ్యూల్ దాంతోపాటు టైము లేకపోవడంతో వాళ్ళ కేటీఆర్ వాళ్ళందరినీ కలవలేకపోతున్నారు। సో ఆయన కేటీఆర్ వాళ్ళందరితో కలవలేకపోతుండడంతో రేపు జరగాల్సినటువంటి వార్డు కార్యాలయాల ఓపెనింగ్ అనేది వాయిదా పడినట్లు తెలుస్తూ ఉంది। రేపు ఇది ఓపెన్ కాకపోవడంతో 16వ తారీఖున, ఈ నెల 16వ తారీఖున వార్డు కార్యాలయాలు అందుబాటులోకి తీసుకురా వచ్చేందుకు జీహెచ్ఎంసీ మరోసారి కసరత్తు ప్రారంభించబోతుందని మనకున్నటువంటి సమాచారం మేరకు తెలుస్తుంది। సో ఈ 150 ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇవ్వడము, దాని తర్వాత మళ్ళా ఒకసారి అంటే స్టార్టింగ్ నుంచి ఇందులో ఎవరెవరు ఉంటారు, వాళ్ళకి ఇచ్చినటువంటి ఫంక్షన్స్ ఏంటి, ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడాల్సినటువంటి విధానం ఏంది, ఎట్లాంటి ఫిర్యాదులు తీసుకోవాలి, జీహెచ్ఎంసీకి సంబంధించిన కావచ్చు, వాటర్ బోర్డుకి సంబంధించిన కావచ్చు, లేదంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళకి, ఇట్లా అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఒక్క జాగాలనే పరిష్కరించే ఈ వార్డు కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మరోసారి రిఫ్రెష్మెంట్గా మళ్ళా ట్రైనింగ్ ఇచ్చేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు। ఈ వార్డు కార్యాలయాలు అంటే ఒక జాగాలో ఒక కార్యాలయం ఏర్పాటు చేసి అందులో అన్ని శాఖలకు సంబంధించినటువంటి సిబ్బంది ఒకే జాగాలో కూర్చొని ఆ ఏ ఏరియాకి సంబంధించినటువంటి సమస్యలు ఆ ఏరియాలోనే పరిష్కారం అయ్యే విధంగా చూడడం అనేది వీరి బాధ్యత। ప్రతి ఏరియాలో మొత్తము గ్రేటర్ వ్యాప్తంగా 150 డివిజన్లు ఉన్నాయి, డివిజన్కి ఒక వార్డు ఆఫీసులు ఏర్పాటు చేసి
వాళ్ళందరూ కూడా సర్కిల్ లెవెల్లో కానీ లేదంటే జోనల్ లెవెల్లో లేదంటే హెడ్ ఆఫీస్కి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను అక్కడ వరకు తీసుకువెళ్లకుండా వాళ్ళ ఏరియాలోనే ఏర్పాటు కాబోతున్నటువంటి వార్డు కార్యాలయంలో వాళ్ళు ఫిర్యాదు చేస్తే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ అధికారులు కానీ ఉన్నతాధికారుల పర్మిషన్ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అక్కడనే సాల్వ్ చేయాలి. దీని ఇది ఈ వార్డు కార్యాలయాల ముఖ్య ఉద్దేశం. సో మనకు ఉన్నటువంటి సమాచారం ప్రధానంగా కేటీఆర్ వాళ్ళందరికీ టైం ఇవ్వకపోవడం, కేటీఆర్ ట్రైనింగ్లో పాల్గొనకపోవడం వల్లనే ఈ వార్డు కార్యాలయాల వాయిదా పడింది అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. దీనిపైన ఎవరు కూడా నోరు మెదపట్లేదు. గత నెల నుంచి జూన్2 స్టార్ట్ కాబోతుంది వార్డు కార్యాలయాల వ్యవస్థ అనేది ఒక మాట చెప్పిర్రు, కానీ అఫీషియల్గా అది కూడా చెప్పలేదు. దాని తర్వాత మేయర్ మళ్ళీ మాట్లాడుతూ 10 స్టార్ట్ చేయబోతున్నామని ఆమె కూడా ఆఫ్ ద రికార్డులో చెప్పారు. సో రేపు కూడా ఇది కార్యాలయం స్టార్ట్ కావట్లేదు, 16 స్టార్ట్ అవుతున్నాయి. మరి చూడాలి ఈ 16 కూడా అయినా ఈ వార్డు కార్యాలయాలు అయినా అందుబాటులోకి వస్తాయి. ఎందుకంటే ఇప్పటికే 2 వాయిదా పడ్డది ప్రజల దగ్గర నుంచి చాలా వరకు వ్యతిరేకత వస్తుంది కమ్యూనిటీ హాల్స్ వార్డు కార్యాలయాలకు ఇచ్చేందుకు. ఒక అంశం అయితే ఇప్పుడు కేటీఆర్ ఆ వార్డు ఆఫీసర్ అందరితో మీటింగ్ కాకపోవడం, ఈ ట్రైనింగ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ కాకపోవడం, ఈ 2 కారణాల వల్ల రేపు వార్డు కార్యాలయాల ప్రారంభోత్సవం అన్నది వాయిదా పడింది. మరి చూడాలి ప్రధాన తరఫున ఎట్లయినా ప్లాన్ ఓపెన్ చేసేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి అప్పటికైనా పూర్తి స్థాయిలో వార్డు కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయా, కంప్లీట్గా ఈ కసరత్తు మొత్తం కంప్లీట్ కాబోతుందా 14 అనేది వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.